हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिद्धू रॉयल्स व्यू। टुडे स्पेशल वेजिटेबल आलूगड्डा करी अंडी, चाला बहुत ही। आलूगड्डा करी चपाती लोकी, वेजिटेबल राइस लोकी, पराठा लोकी टेस्ट चाला बहुत ही। सो मीरु कूडा तप्पकुंडा ट्राई चेंडी। మీరు కావాలంటే ఇది ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుందండి। మన తెలంగాణ సైడ్లో బగారా రైస్కి ఇదే ఎక్కువ వండుకొని తింటారండి। నేను చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి, టేస్ట్ అద్దరిపోతుంది। సో ముందుగా ఈ వెజిటబుల్ ఆలుగడ్డ కుర్మాకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి। ఆలుగడ్డలు 2 తీసుకోండి, బటాని 100 గ్రాములు తీసుకోండి, బిన్నీస్ 8 తీసుకోండి, క్యారెట్ 2 తీసుకోండి। ఇవన్నీ ఈ విధంగా కట్ చేసి తీసుకోండి। నెక్స్ట్ బగారాకు 2 తీసుకోండి, ఇలాచి 3 తీసుకోండి, బగార చెక్క 4 పీసులు తీసుకోండి, సోంపు 1 స్పూన్ తీసుకోండి, లవంగాలు 4 తీసుకోండి, స్టార్ 1 తీసుకోండి। నెక్స్ట్ ఆనియన్ 2 తీసుకోండి, కొత్తిమీర 1 కట్ట తీసుకోండి, పచ్చిమిర్చి 5 తీసుకోండి, టమాటో 2 తీసుకోండి, కరేపాకు 2 రెమ్మలు తీసుకోండి। ఈ విధంగా కట్ చేసి తీసుకోండి। నెక్స్ట్ జీడిపప్పు 12 పీసులు తీసుకోండి, ధనియాల పొడి 1 స్పూన్ తీసుకోండి, గసగసాలు 1 స్పూన్ తీసుకోండి, కొబ్బరి పొడి 4 స్పూన్లు తీసుకోండి। తర్వాత ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకోండి, అందులో కొబ్బరి పొడి వేసుకోండి, ఇందులోనే మీరు జీడిపప్పు వేసుకోండి, సోంపు వేసుకోండి, ఇందులోనే మనం గసగసాలు ఇది కూడా వేసుకొని పేస్ట్ చేసుకోండి। నేను చూపిస్తున్నా కదండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోండి। నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకోండి, టమాటాలు వేసుకోండి, అందులోనే ఇది కూడా పేస్ట్ చేసుకోండి। ఈ విధంగా టమాటా పేస్ట్ చేసి ఇది కూడా పక్కన పెట్టుకోండి। తర్వాత పాలు తీసుకోండి, 150 గ్రామ్స్ తీసుకోండి। ఇవి కావాల్సిన ఐటమ్స్ అండి। ఇప్పుడు ఒక ఖాళీ కుక్కర్ తీసుకోండి, ఈ కుక్కర్ లో ఆయిల్ వేసుకోండి। ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కక ఇందులో బగారా చెక్కలు వేసుకోండి, ఇలాచి 3 వేసుకోండి, స్టార్ వేసుకోండి, లవంగాలు వేసుకోండి, ఇందులోనే బగారా ఆకు వేసుకోండి, సోంపు వేసుకోండి, కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి 2 మినిట్స్। ఇదంతా బాగా వేడెక్కి కొంచెం బాగా మగ్గాలండి, 2 మినిట్స్ బాగా కలుపుకోండి ఈ విధంగా। నెక్స్ట్ ఇందులోనే ఆనియన్ వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి, కరేపాకు వేసుకొని బాగా కలుపుకోండి 2 మినిట్స్। కలుపుకున్నారు కదండి, ఇప్పుడు ఇందులోనే మనం అల్లం పేస్ట్ వేసుకుందాం। అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వండి। చూసారా, మన అల్లం పేస్ట్ మొత్తం బాగా మగ్గిందండి। ఇప్పుడు ఇందులోనే మనం టమాటో మన మిక్సీ పట్టుకున్నాం కదండి, అది తీసుకొచ్చి ఆ జ్యూస్ ఇందులో వేసుకోండి। నేను చూపించే విధంగా ఇది కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వండి। చూసారా, మనకి టమాటా పచ్చి వాసన అంతా పోయిందండి। ఇప్పుడు ఇందులోనే మనము బిన్నీస్ వేసుకోండి, క్యారెట్ వేసుకోండి, ఆలుగడ్డ వేసుకోండి, పచ్చి బటానీ వేసుకోండి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి। ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి। ఇప్పుడు ఇందులోనే మనం పసుపు వేసుకుందాం, సాల్ట్ వేసుకుందామండి, కారపొడి వేసుకుందాము, ధనియాల పొడి వేసుకుందాము, వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఈ విధంగా। ఈ ఆలుగడ్డ మొత్తం మనకు బాగా ఉడకాలండి। చూసారండి, 5 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు మొత్తం దగ్గరికి అయిపోయిందండి। ఇప్పుడు ఇందులోనే మనం పాలు పోసుకుందామండి, తర్వాత ఇందులోనే కొబ్బరి పేస్ట్ వేసుకోండి, మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా। మీడియం ఫ్లేమ్లోనే చేయండి, మంట ఎక్కువ పెట్టకండి। ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసుకోండి, వాటర్ మరీ ఎక్కువ పోయకండి, ఒక 2 గ్లాసెస్ పోసుకోండి, వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా। కలుపుకున్నారు కదండి, ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుందామండి, 6 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి। ఈ 6 విజిల్ పెట్టుకొని దింపేసామంటే మన కుర్మా రెడీ అయిపోయినట్టే అండి। చూసారా, ఈ విధంగా విజిల్లు 6 రావాలండి। సో 6 విజిల్ వచ్చాయంటే మన కుర్మా రెడీ అయిపోయింది, వెజిటేబుల్ కుర్మా। 6 విజిల్ అయిపోయిన వెంటనే దించేయండి, కుర్మా అయిపోయినట్టే। చూసారండి,
మన వెజిటేబుల్ ఆలుగడ్డ కుర్మా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే వేడి వేడిగా తినండి, వంట అయిపోయిన వెంటనే తినండి. అప్పుడే అందులో ఉన్న టేస్ట్ మనకు తెలుస్తుందండి. చల్లగా అయిపోయి తర్వాత తింటే ఆ టేస్ట్ మనకు తెలియదండి. సో ఈ ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్.